ట్రాపింగ్ ప్రోమోస్ అంటారు, ట్రాపింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అంటారు. మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఎయిడ్స్ గురించి ప్రజలలో చర్చ జరగాలి, ప్రతి ఒక్కరికి ఆ మాట చెప్తే జనాలు ఇంట్రెస్ట్ చూపెట్టరు, కానీ వాళ్ళకి తెలియాలి. అందుకని అప్పట్లో పులిరాజా ఎక్కడ అన్నటువంటి దాని గురించి ఒక అడ్వర్టైజ్మెంట్ పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టేవాడు. ఏంటి ఆ పులిరాజా అన్నప్పుడు అది ఎయిడ్స్ కంట్రోల్ ప్రాజెక్ట్ వాళ్ళు అంటారు. ఏంటి ఆ ఎయిడ్స్ కంట్రోల్ ప్రాజెక్ట్ అంటే ఎయిడ్స్ అనే రోగం వస్తుందంటారు. ఎయిడ్స్ అనే రోగం ఏంటంటే హ్యూమన్ ఇమ్యూనో వైరస్ HIV అనే దాని ద్వారా వస్తుందంట. అది ఎందుకు వస్తుందంటే లైంగిక సంబంధాల వల్ల, లేదా రక్త మార్పిడిలో తేడాలు వచ్చినందువల్ల, లేదంటే యానల్ సెక్స్ వల్ల, ఇట్లాంటి వాటి వల్ల వస్తుంది. ఇక చర్చ, ఆ చర్చ ద్వారా ఇది అంశం వెలుగులోకి రావడం ఇట్లాగా, అంటే ట్రాపింగ్ యాడ్. అట్లాగే మధ్యలో ఇదివరకు మనం ఫెయిర్ అండ్ లవ్లీ అందరూ వాడేవాళ్ళు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. దాని తర్వాత ఫెయిర్ ఎవర్ క్రీమ్ తీసుకొచ్చేటువంటి సందర్భంలో ఒక అడ్వర్టైజ్మెంట్ తీసుకొచ్చారు. పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి పేపర్లలో కూడా ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లో ఏ మ్యాన్ డూ యూ వేర్ వ్యారీ శారీ అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ ఒక రోజున. తర్వాత కొన్ని రోజులు అదే అడ్వర్టైజ్మెంట్ అదే ఇది వస్తుంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు వచ్చేటప్పటికి నో అని అబ్బాయి చెప్పినట్టుగా, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత దెన్ వై ఆర్ యూ యూజింగ్ ఫెయిర్ అండ్ లవ్లీ అని మళ్ళీ, ఆ తర్వాత వాట్ ఈజ్ ఆల్టర్నేటివ్ అంటే అప్పుడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇట్లా ఫెయిర్ ఎవర్ మగాళ్ళ కోసం క్రీమ్ ఇది వాడు అన్నట్టుంది. అట్లా ఓ ట్రాపింగ్ యాడ్. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు ఈటీవీ తాజాగా జబర్దస్త్లు ఉన్నటువంటి సుధీర్ రష్మిల జోడీ వెల్ పబ్లిక్ అందరి చేత ఆదరణ పొందినటువంటిది. వాళ్ళ తర్వాత ఏ స్కిట్స్ అనే కాదు, తర్వాత వాళ్ళ ప్రోగ్రామ్స్ దేంట్లోనైనా సరే వాళ్ళ జోడీ అంటే అభిమానం. డీలో కూడా వాళ్ళ జోడీ వెళ్ళిపోయాక డీ రేటింగ్ కూడా పడిపోయినటువంటిది. వాళ్ళది నిజమైన కెమిస్ట్రీ పండుతూ ఉంటుంది. మిగతా వాళ్ళు ఎన్ని రకరకాల ప్రయత్నాలు చేసినా, ఎమ్మాన్యులు వర్ష అని లేకపోతే కనుక రకరకాల ప్రయత్నాలు చేసినా అవేమి అంతగా ఆదా అంటే వాళ్ళ తప్పేం లేదు. బట్ మెయిన్ అయితే పబ్లిక్కి ఇంతగా కనెక్ట్ అయింది మరెవరిది లేదు. ఇప్పుడు తాజాగా ఒక ప్రోమో శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించి రిలీజ్ చేసుకొచ్చింది. ఏది సుధీర్కి ఎంగేజ్మెంట్ జరిగినట్టుగా ఒకటి, అందులో తేజస్వి నాయుడు అమ్మాయి పేరు, తను ఒక మోడల్గా తను కొన్ని యాడ్ షూట్స్ కూడా చేసింది. ఇప్పటివరకు తను పెద్దగా లైమ్లైట్లోకి రాలేదు. ఇప్పుడు సుధీర్తో యాడ్ నేపథ్యంలో, ఇదే సుధీర్తో ప్రోమో నేపథ్యంలో ఇది లైమ్లైట్లోకి వస్తుంది. గతంలో కూడా సుధీర్ పెళ్లిగోళ లేకపోతే కనుక ప్రదీప్ పెళ్ళి అనేటువంటిది ఇట్లాంటి చేసుకొచ్చారు. అలాగే వీళ్ళిద్దరు కూడా పెళ్ళి అయిపోయినట్టు, రష్మిత పెళ్ళి అయిపోయినట్టు అంతా అయిపోయాక, అలాగే ఆ మధ్యన వీళ్ళిద్దరు వీళ్ళ ముగ్గురు మానేస్తున్నారు అన్నటువంటిది కూడా. ఇది ఒక ట్రాపింగ్ ప్రోమో అన్నటువంటిది అర్థమవుతుంది. రేపు ఒరిజినల్ ప్రోగ్రామ్ అంటే ఇది అలాంటి టెక్నిక్ మాత్రం కరెక్ట్గా ప్లే చేస్తున్నారు. ఆ విషయంలో అభినందించాలి మళ్ళీ వాళ్ళ వాడిని.